నమస్తే, వెల్కమ్ టు వేటీవీ. ప్రస్తుతానికి మనతో పాటు బీజేపీ స్టేట్ ఎస్సీ మోర్చా స్టేట్ ప్రెసిడెంట్ భాషా గారు, కుప్ప భాషా గారు. నమస్తే సార్. అయ్యప్ప స్వాములని ఒక దళిత సమాజం పేరుతోటి కించపరచడాన్ని, ఒక అయ్యప్ప స్వామి అలుచుకున్న మీరు, ఒక హిందూ దళితులైన మీరు ఏ విధంగా చూస్తున్నారు? హిందూ దళితులు ఉండరు. దళితులు అంటేనే హిందువులుగా, హిందూ దళితులు, క్రిస్టియన్ దళితులు, ముస్లిం దళితులు ఉండరు. దళితులు అంటేనే హిందువులు. ఫామ్లలో చూసారా సార్? అంటే క్రిస్టియన్ దళిత్ అని పెట్టుకుంటున్నారు. అంటే ఫామ్లే ఉన్నాయి, పెట్టుకుంటారు. కానీ అది అది కరెక్ట్. క్రిస్టియన్ దళిత్ అని పెట్టుకుంటే వాళ్ళకు దళిత సర్టిఫికేట్ రాదు. అది ఓపెన్. అది బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి విధానం ఏదైతే ఉన్నదో, క్రిస్టియన్ అనేది దళిత కిందకి రాదు. ఇప్పుడు మరి ఎవరికైతే నాస్తికులు ఉన్నారు కదా, మరి నాస్తికులు మరి దళిత్ అని పెట్టుకుని ఇప్పుడు వాళ్ళే కదా ఇప్పుడు చేసింది. నాస్తికులు అంటే నేను ఒకటి అడుగుతాలని, నాస్తికులు అంటే మరి ఏ దేవుని మొక్కొద్దు? వాళ్ళు హిందూ దేవి దేవుని అనే కాదు, ముస్లిం దేవుళ్ళని మొక్కొద్దు, క్రిస్టియన్ దేవుళ్ళని మొక్కొద్దు. ఎవరు మొక్కకుండా అందరిని తిరితే మంచిగా అనిపిస్తుంది. ఓడితే అసలు వీళ్ళకి నాస్తికులు సమాజం వెలేస్తే ఉన్నటువంటి నాయకులే నాస్తికులు. వీళ్ళకు దేవుళ్ళతో సంబంధం ఉండదు, అమ్మ నాయనతో సంబంధం ఉండదు, పిల్ల పిల్లలతో సంబంధం ఉండదు, ఈ సమాజంతో సంబంధం ఉండదు. నాస్తికులు అంటే ఏంది? అస్తికలు. నాస్తికలు ఈక్వల్ టు అస్తికలు. అస్తికలు అంటే ఏంది? కాలిపోయిన తర్వాత వచ్చేటటువంటి బొక్కలే అస్తికలు. వాళ్ళు బొక్కలలాగా అన్నట. అంటే వాళ్ళు ప్రాణం లేనటువంటి, చలనం లేనటువంటి మనుషులే నాస్తికులు. నాస్తికులని ఆస్తికలు అంటున్నారు. వాడికి సిగ్గు ఉండాలి, శరం ఉండాలి. గిందనన్న వాడు మాట్లాడుతున్నటువంటి భాష ఏదైతే ఉన్నదో, ఏం మాట్లాడుతున్నాడు? ఈరోజు కోట్లాది మంది అయ్యప్ప భక్తులు ఉన్నటువంటి సమాజం ఇది. ఒక్కసారి శబరిమల పోయినామని చెప్పు, తెలుస్తుంది మనకి అయ్యప్ప సమాజం ఏంది, భక్తులు అంటే ఏంది, దేవుడు అంటే ఏంది అని చెప్పేసి. నేను వాడిని అడుగుతా ఉన్నా, నువ్వు ఎట్లా బతున్నావు? గాలితో బతున్నావు. గాలిని చూపించగలుగుతావా? మంట ఎట్లా వస్తుందని చూపించగలుగుతావా? మంట ఏ రకంగా తయారని చూపించగలుగుతావా? కాబట్టి పంచభూతాలతో ఏర్పడినటువంటి సమాజం ఇదైతే ఏదైతే ఉన్నదో, దేవుళ్ళు లేవని చెప్పినప్పుడు రాక్షసులు ఎట్టుకుంటారు? మరిగా రాక్షసులు ఉంటే దేవుడు ఉన్నట్టే, దేవుడు ఉంటే రాక్షసులు ఉన్నట్టే. కాబట్టి వాళ్ళు రాక్షసులు, మేము దేవుళ్ళం. రాక్షసుల పని ఏంది? దేవుని మీద దాడులు చేస్తూ ఉంటాం. దేవుళ్ళ పని ఏంది? రాక్షసులను చంపే ప్రయత్నం మేము చేస్తూ ఉంటాం. కాబట్టి ఆ కాలంలో రాక్షసులు ఉన్నారు, ఆ కాలంలో దేవుళ్ళు ఉన్నారు, ఈ కాలంలో రాక్షసులు అటువంటి వాళ్ళు ఉన్నారు. మేము దేవుళ్ళలాగా మేము తయారవుతాం. వాళ్ళను మహిషాసురి మర్దనం లేక దాడులు చేస్తూ ఉంటాం వాళ్ళ మీద. అది సమాజంతో సంబంధం లేనటువంటి మనుషులు నాస్తికులు. వాళ్ళు ఎవరిని గౌరవిస్తారు చెప్పండి? ఎవరిని గౌరవిస్తారు? ఎవరు ఏమంటుంటారు వాళ్ళు? అసలు నాస్తికులు అంటే దేవుళ్ళని తిట్టడమే, అంటే ఏ నాస్తికులు దేవుళ్ళని తిట్టడమే. అసలు నాస్తికుల కర్తవ్యం ఏంటి సార్? అసలు రాక్షసులు అంటున్నారు. వాళ్ళ పనే అది. ఎవరిని దేవుళ్ళని తిడతారు వాళ్ళు? హిందూ దేవి దేవుళ్ళని తిడతారు వాళ్ళు. వాళ్ళు వేరే మతం ముసుగులం ఉన్నటువంటి నాస్తికులు. వేరే మతం ఉంటారు వాళ్ళు. వేరే మతం ఉండుకుంటే వాళ్ళ పని ఏంది? హిందూ దేవి దేవుళ్ళని తిట్టాలి. తిట్టినప్పుడు వస్తుంది. ఇప్పుడు ఏంది దాదాపు అదే అయ్యప్ప సీజన్. అరే ఈ రాష్ట్రంలో నేను పెద్ద ఫిగర్ కావాలంటే ఏం చేయాలి? అయ్యప్పని తిట్టాలి. వాడు నాశనం అయిపోతాడు, ఆగం అయిపోతాడు, కథం అయిపోతాడు. దీనికి వణికిరాడు చూడండి మీరు. గతంలో అనేక మంది మహిళలు అయ్యప్ప స్వామి దర్శనం కోసం ప్రయత్నం చేసినటువంటి మహిళలు ఈరోజు ఏ పరిస్థితుల్లో మీరు చూడండి ఒకసారి. ఆయన కారణ జన్ముడు, కలియుగ దైవం ఆయన. నువ్వు నమ్ముతేంది, నమ్మకుటేంది, నా ఇష్టం అది. నమ్మే హక్కు నాకుంది. నువ్వు చెప్పనికే నమ్మ నమ్మొద్దని చెప్పనికే. నీకు ఇష్టం ఉంటే మొక్కు లేకుండా పోయి పండుకో. కానీ మమ్మల్ని తిడితే మాత్రం ఊరుకునే ముచ్చట తోల్ 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 తీస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాను. నిజానికి అంబేద్కర్ గారు ఒక మతానికి, ఏ మతానికి వ్యతిరేకంగా ఉన్నారు అసలు? అంబేద్కర్ గారు అసలు ఏ మతానికి అంటగట్టచ్చు అసలు? ఫస్ట్ ఏ మతానికి అసలు వ్యతిరేకంగా ఉన్నారు? ఇవి ఎవరైతే అంబేద్కర్ పేరు చెప్పుకొని ఎందుకు ఈ మతాల మధ్యన ఈ విధంగా చేస్తున్నారు? మూర్ఖులు. అంబేద్కర్ ఫిలాసఫీ తెలియదు, అంబేద్కర్ ఆలోచన విధానం తెలియదు. అంబేద్కర్ కుల నిర్మూలన జరగాలని చెప్పాడు. కుల నిర్మూలన జరిగేటటువంటి మాల ఏదైనా ఉందంటే అది అయ్యప్ప స్వామి మాలనే. అలా దళితులు ఉంటారు, బీసీలు ఉంటారు, రెడ్లు ఉంటారు. ఒకరు కాళ్ళు ఒకరు మొక్కేటటువంటి మాల ఏదైనా ఉందంటే అది అయ్యప్ప మాలనే. అయ్యప్ప మాల, శివమాల. ఈ మాల వేసుకున్న వాళ్ళంతా పాద నమస్కారం చేసుకుంటారు. ఆ ఊర్లో అయ్యప్పమ్మ స్వాములు పోతూ ఉంటారు. ఊరు ఊరు వచ్చి కాళ్ళు మొక్కుతూ ఉంటారు వాళ్ళు. ఈయన ఎస్సీ, ఆయన బీసీఆ, రెడ్డియా, అవన్నీ ఏం చూడరు. అంబేద్కర్ కోరుకుంది అదే కదా. నిజమైన అంబేద్కర్ వాదం ఉన్నటువంటి మాల అయ్యప్ప మాల.
అందులో అనుమానం లేదు. నేను చెప్తున్నా కాదు, వాడు ఎవరైతే మాట్లాడినా అయ్యప్ప మాడేసుకొని చూడ మనం తెలుస్తుంది వానికి. ఏదో అయ్యప్ప పూజ చేయరు, అరే ఈ క్యాస్టల్ గీడ ఉత్సవాలకి క్యాస్టల్ గీడ ఉత్సవాలకి క్యాస్టల్ గీడ ఉత్సవాలు చెప్పేసి ఉండదు అయ్యప్ప. బాటలు అన్ని నెల బాటలు బాటలు ఇచ్చి కూర్చున్నామంటే అందరూ ఒకటే, గుర్తుపాటలు ఏదైనా గుర్తుపట్టవు. భాష సింహ రాష్ట్ర ఎవరైతే ఆడిపోయిన తర్వాత ఒకటే, ఆ నలబడల ఉసవచ్చింది. అరే అమ్మాయి ఆయన డ్రెస్ వేసుకొని వచ్చి ఆయన పైన కూసోబెట్టి ఈయన కింద కూసోబెట్టేటువంటి తత్వం అయ్యప్ప మాలలు ఉండదు. దాని శక్తి అలాగా, దాని పవర్ అలాగా, అది చెప్తే అర్థం కాదు ఆ మూర్ఖులకు. నేను 16 సార్లు నేను 150 రూపాయలతో మాలేసిన అయ్యప్ప మాల, మా అమ్మ అనేది నలబడలు మనకు వాడదురాని, మా అమ్మనే 50 వెలిచింది ఆ కాలంలో. ఈరోజు మాలేసుకోకుంటే మా అమ్మ అంటది మాలేసుకో బిడ్డ అని చెప్పేసి. నేను మా ఊర్లో నేను గురుస్వామిని, నేను దళితుణ్ణి, ఒక ఎస్సీని నేను. అనేక లక్షల మంది ఎస్సీలు మాలలు వేస్తున్నారంటే అది అయ్యప్ప మాలనే. అందులో అంబేద్కర్ వాదం ఉంటుంది, అందులో ఏమనమాట ఈ నాస్తికులకు అర్థం కాదు. వాళ్ళ ఆస్తికలు ప్రాణం లేనటువంటి జీవులు, సమాజం వెలేసినటువంటి జాతి నాస్తిక జాతి. దళిత సమాజం హిందుత్వానికి లేదా హిందూ మతానికి వ్యతిరేకంగా ఉందంటారా? దళిత్ అంటేనే హిందువు ఈ మూర్ఖులు, దళితులు అంటేనే హిందువులు. వాడిని ఛాలెంజ్ చేస్తా ఉన్నా, వాడు ఎంఆర్ఓ ఆఫీస్ కాడికి రమ్మను, వాడు ఎస్సీ అయితే దళితుడు అయితే ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంది కృష్ణ రాయమని ఓడిస్తారు చూస్తా. ఈ దేశంలో ఎస్సీ సర్టిఫికేట్ ఓడిస్తారు చూస్తా. మనకు దమ్ముంటే దళితుడు కదా, వాడు కృష్ణ అని చెప్పుకుంటాడు కదా, ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ మీద ఎస్టీ కృష్ణ అని రాసుకోమను. కాబట్టి క్రిస్టియన్ ముసుగులో ఉన్నటువంటి దళితులకు అందరికి నేను చెప్తా ఉన్నా, ఈరోజు దళిత సమాజాన్ని మోసం చేస్తారు, మీరు ఎవరిని మోసం చేస్తలేరు. దళిత సమాజాన్ని మోసం చేస్తున్నటువంటి వ్యవహారం క్రిస్టియన్ ముసుగులో ఉన్నటువంటి దళితులు చేస్తూ ఉన్నారు. మీరు ఎవరి మీద ఫైట్ చేస్తూ ఉన్నారు? దళితులు దళితుల మీద ప్రయత్నం దాడులు చేస్తూ ఉన్నారు. అంబేద్కర్ కోరుకుంది అది అది కాదు కదా, నీకు చదువుకోమని చెప్పిండు, అందరి లేక జీవించాలని చెప్పేసి నీకు రిజర్వేషన్ ఇచ్చాడు. అందరు లేక నీకు సమానం కావాలని చెప్పేస్తే 18 లేక ఓటు హక్కు కల్పించాడు. అంటే ఈ సమాజానికి తెలుసు కదా నీకు, ఓటు హక్కు కల్పించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఓడగొట్టినటువంటి చరిత్ర ఈ జాతిది. ఇదకన్నా ఎక్కువ ఏం చెప్తుంది నేను? ఆయన పదాకాడు పరమేశ్వరుడు ఆయనకు ఏందది ఆశీర్వాదం ఇస్తే ఆ పరీక్ష నీకే చేస్తానని చెప్పేసి చెప్పింది కదా ఇప్పుడు వాడు నరేష్ అంటాడు, భస్మాసురుడు చేసినట్టు. ఈ అంబేద్కర్ ఏం చేసిండు? ఓటు హక్కు కల్పించిండు. అసలు నీకు నేను గెలిపిస్తామో గెలిపియమని చెప్పేసి ఆ రోజు ఆ జాతి అంతా ఆయన ఒడగొట్టినటువంటి చరిత్ర అప్పుడు భస్మాసురుడు జరిగింది, ఇక్కడ అంబేద్కర్కు జరిగింది. ఆ ప్రయోజనం ఆయన మీద చేసారు. నిజంగా మాకు ఓటు హక్కు కల్పించదు కదా, ఇంత శక్తి ఉంటుందో ఉంటుందా అని చెప్పేసి ఆయన మీద ప్రయత్నం చేశారు. ఆయన ఒడగొట్టారు కదా, ఓటు హక్కు కల్పించారు. అరే ఈ సమాజంలో మీరు కింద సమానం కావాలని చెప్పేసి మనకు 18 లకు ఓటు హక్కు కల్పిస్తే ఆయన ఓడగొట్టారు. భస్మాసురుడు భస్మాసురుడికి అది అదిస్తే ఆయన మీద ప్రయత్నం చేయకపోయి లాస్ట్కు భస్మం అయిపోయినట్టు. అంబేద్కర్ గారు 18 లకు ఓటు హక్కు కల్పిస్తే అంబేద్కర్ ఓడగొట్టినటువంటి చరిత్ర మా జాతిది. ఏం చెప్పుకోవాలి ఈరోజు ఆ జాతి పేరు అడ్డం పెట్టుకొని క్యాస్ట్ పేరు మీద కులం పేరు మీద ఎవనో సంకల చేరి ఆ దేవుళ్ళు అందిట్టుడు ఈ దేవుళ్ళు అందిట్టు పబ్బం వాడు తిట్టినోడు వాని ఇంట్లో ఏమైనా ఉందో లేదో పాపం. వాడు ఎంకెళ్ళి ఉన్నటువంటి వాళ్ళు ఎన్నడైనా పిల్లలని మంచి చూసుకుంటారు తెలియదు, వాళ్ళ అమ్మ ఆయన దండ పెట్టిన పెడతారో పెట్టరో తెలియదు. కాబట్టి ఈ రకమైనటువంటి సమాజం బాబాసాహెబ్ కోరుకోలేదు. భవ్యమైన సమాజం కావాలి, అందరి సమాజం కావాలి. నేను ఇచ్చినటువంటి రిజర్వేషన్లు అయితే ఏమైతున్నాయో అందరికి అందాలని కోరుకుండు. అది చేస్తున్నదే మా నాయకుడు నరేంద్ర మోడీ గారు, దాన్ని జీర్ణించుకోలేరు. రాక్షస జాతి ఎట్టుంటుంది, నిరంతరం రాక్షస ఆలోచనలే ఉంటాయి. వాడు ఏం చేయడు, ఎవరైనా చేస్తుంటే ఊరుకోడు. కానీ అయ్యప్ప స్వామి జోలికొచ్చినా హిందూ దేవి దేవతల జోలికొచ్చినా ఊరుకునే ముచ్చట్లేదు. రాబోయే రోజుల్లో దాడులే, వేరే ముచ్చట్లేదు. ఇక ఓపిక పట్టారు, ఇలా పులుసు పులుసు కొట్టినట్టు దాన్ని ఇంకా కొడతారు. అంటే నిజానికి అంబేద్కర్ గారు హిందుత్వాన్ని కానీ హిందూ దేవులకు కానీ హిందుత్వం కానీ ఇంకా ఏదైనా మతానికి ఒక మతానికి ఎప్పుడైనా నా జీవిత చరిత్రలో వ్యతిరేకించడం జరిగినదా? ఇప్పుడు ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ ఆయన ఫోటోలు పెట్టుకుని కానీ నినాదాలు పెట్టుకుని కానీ కొన్ని సంఘాలు లేదా కొందరు వ్యక్తులు ఎందుకు ఈ విధంగా ప్రయత్నం జరుగుతుంది? ఇప్పుడు వాళ్ళు బౌద్ధ మతం స్వీకరించారు, వాళ్ళ భార్య గుర్తు పెట్టుకొని ఉంటారు. ఆయన ఏ మతాన్ని
కించపరచలేదు ఆయనకు నచ్చక బౌద్ధ మతం స్వీకరించాడు బౌద్ధ మతం అనేది ఇంటర్నల్ గా హిందూ సమాజానికి కొలికే కదా అట్లాంటప్పుడు దాన్ని ఎట్లా వ్యతిరేకించినట్టు హిందూ సమాజాన్ని నిజంగా ఆ రోజు హిందూ సమాజం వ్యతిరేకించినట్టు నిజంగానే చేస్తే ఈ రోజు హిందూ సమాజంలో ఏ వాతావరణం ఉంటుందో ఒకసారి ఆలోచించండి అంటే ఆయన కోరుకున్న సమాజం వేరు ఆయన అనుకున్నటువంటి విధానం వేరు ఆ విధానాన్ని తీసుకొచ్చేటటువంటి నాయకులే ఈ రోజు నరేంద్ర మోడీ గారు తెస్తున్నారు సబ్కా సాథ్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ ఆయన ఇచ్చినటువంటి రిజర్వేషన్లన్నీ కింది స్థాయికి పోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నటువంటి నాయకుడే మన నరేంద్ర మోడీ గారు కాబట్టి నేను ఒక్కటే చెప్తా ఉన్నా బాబాసాహెబ్ కోరుకున్నటువంటి ఆలోచన విధానం అయ్యప్ప మాలలో ఉన్నది అని లేవు అనుమానం లేదు సుభాష్ గారు ఏమని చెప్తున్నారంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఎంతసేపు ఉన్నా సమాన న్యాయం సమానత్వం ఉండాలి కులాల మధ్యన సమానత్వం ఉండాలని కోరుకున్నారు ఏ మతాన్ని కానీ ఇప్పుడు కించపరచలేదు హిందుత్వానికి కానీ వ్యతిరేకం కాదు ఊపిన లేదని ఒక్కొక్క భాష గారు చెప్తున్నారు